సమాచార హక్కు చట్టం 2005 12 అక్టోబర్ నాడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అంతకుముందు 120 రోజుల ముందు రాష్ట్రపతి సంతకం ద్వారా అది చట్టమై ఆ తర్వాత రూల్స్ ఫ్రేమ్ అయినా కాకపోయినా అక్కడి నుంచి 120 రోజుల తర్వాత ఈ చట్టం అమలు కావాలని చెప్పి చట్టంలో రాసుకున్న ప్రకారమే అది అమలై సరిగ్గా మొన్నటి అక్టోబర్ 12కు 16 సంవత్సరాలు పూర్తయింది. కానీ చట్టస్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ఈ 16 ఏళ్లలో అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు వేరైనా సరే దానికి గండి కొడుతూ దానికి విఘాతంగా స్ఫూర్తికి విఘాతం కల్పిస్తూ అనేక రకమైన సవరణలు చేసే ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కూడా చేసింది. మోడీ విద్యార్హత గురించి ప్రశ్న రాగానే దాన్ని విచారించిన పెద్దలు మాడబో శ్రీధర్ అప్పటి సమాచార హక్కు కమిషన్ కేంద్ర సమాచార కమిషనర్ ఆయన తీసుకున్నందుకు ఆయన లూపులైన్లో పెట్టడం ఆ తర్వాత ఆయన పదవి విరమణ కావడం జరిగింది. కానీ ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ రకరకాల సవరణలు చేసింది. దానికి అనుగుణంగానే దాన్ని ఆధారం చేసుకొని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా ఈ చట్టాన్ని విరివిరేం చేస్తూ వస్తున్నాయి. కానీ చట్టంలో ఎక్కడా లేని విధంగా చట్టాన్ని స్ఫూర్తిని కాదు కదా చట్టంలో పూర్తి చట్టాన్ని తుంగలో దొక్కుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక సెటిలర్ రిలీజ్ చేసింది. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒక సెటిలర్ జారీ చేశారు. అది జియో కాదు. ఆ సెటిలర్లో మీరు సమాచారం ఎవరైనా అడిగితే ఆ సమాచారం ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా సమాచారం ఇవ్వడానికి ముందు మీ పై అధికారులకు ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిపి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి సమాచారం ఇచ్చేది లేనిది అని చెప్పి సెటిలర్లో పేర్కొన్నాడు. దానికి వత్తాసు పలుకుతున్న జీవోలు మన సర్కులర్లో కొన్ని సెక్షన్లు ఉదహరించారు. కానీ ఆ సెక్షన్లు పూర్తిగా వారు చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఆ సర్కులర్లో సోమేష్ కుమార్ గారు 5(b) సెక్షన్ను ఉపయోగించారు. దాని ప్రకారం మీరు ఈ పని చేయమని చెప్తున్నారు. కానీ 5(1)లో స్పష్టంగా చట్టంలో ఆర్టీఐ చట్టంలో సమాచార హక్కు కమిషన్ నియామకం గురించే ఉంది. కానీ ఇట్లా అనుమతి తీసుకోమని ఇక్కడ లేదు పై అధికారులు. రెండవది యాక్ట్ 7(7) కూడా ఉల్లంఘించారు. అది కూడా దీనికి సంబంధించిన అంశం అది కాదు. కనుక చట్టస్ఫూర్తికి చట్టంలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే సర్క్యులర్ ఇష్యూ చేశారో అది ఎట్టి పరిస్థితి చెల్లలేరు. కానీ ప్రజలు అనుమానపడుతుంది ఏంటంటే సమాచార హక్కు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇప్పటికే సమాచార హక్కును బాగా నిర్వీర్యం చేస్తూ సమాచార కమిషన్ల నియామకంలో కూడా పూర్తిగా పక్షపాతంతో కూడుకున్న కమిషన్ నియమించడం అధికార పార్టీకి ప్రభుత్వానికి వత్తాసు పలికే వాళ్ళు నియమించుకోవడం జరిగింది జరుగుతూనే ఉంది. పదవీకాలాన్ని కూడా 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదించారు. అది వాళ్ళ స్వేచ్ఛ చట్టంలో ఉంది 5 ఏళ్ల 3 ఏళ్ళు నిర్ణయించుకోవచ్చు. కానీ ఈ కమిషన్ పనిచేస్తుందా లేదా అసలు కమిషన్ ఉందా లేదా అనే పరిస్థితి తయారైంది. 2005 నుంచి 2010 వరకు పనిచేసిన కమిషన్ సభ్యులు కానీ కమిషన్ కానీ రాష్ట్రంలో కేంద్రంలో చాలా బాగా పనిచేసింది. మోస్ట్ ప్రాబబ్లీ 2015 వరకు రెండుసార్లు వేసిన కమిషనర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న కమిషనర్లు బాగా పనిచేశారు. కానీ ఇప్పుడు మరీ గత 5 ఏళ్లుగా వేస్తున్న కమిషనర్లు అసలు కమిషన్లే వేస్తలేరు. కోర్టు మొట్టికాయలు కొట్టి చాలా స్వచ్ఛంద సంస్థలు లోక్సత్తా ఎఫ్జీ మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి సంస్థలు విజ్ఞప్తి మేరకు కోర్టుకు వెళ్ళడం మేరకు కమిషనర్లు వేసినా కూడా కమిషన్ నిర్వీర్యం చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ఈ దశలో ఈ సర్క్యులరు ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి వ్యతిరేకంగా ఉంది అని చెల్లనేరదు. కానీ ప్రజల అనుమానాలు ఏంటి అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీసో ఎంపీడీ ఆఫీసో గ్రామ పంచాయతీల వల్ల ఒక సమాచారం అడిగితే గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంటనే మనకు వారు డిఎల్పిఓకు డిపిఓకు ఎంపీడీఓకు ఇట్లా తెలుపుకుంటూ పైదాకా ఈ సర్క్యులర్లో పేర్కొన్న విధంగా సమాచారం ఇవ్వనా లేదా అని సమాచారం కోసం ఎదురుచూసి పుణ్యకాలం కాస్త గడిచిపోతే ఇప్పటికే 4 రోజుల లోపల ఇవ్వాలి 30 రోజుల లోపల సమాచారం అంటే ఎవరు ఇవ్వడం లేదు 30 రోజులు దాటుతుంది. మరి అటువంటి అప్పుడు ఈ సమాచారం కోసం కింది స్థాయి అధికారి పైదాకా చీఫ్ సెక్రటరీ దాకా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఇవ్వాలా ఇవ్వద్దా నిర్ణయించి ఆ తర్వాత ఇస్తే ఏమవుద్దు అంటే ముఖ్యంగా మానవ హక్కుల విషయంలో ప్రాణహాని విషయంలో ఉన్నప్పుడు వాడు నెలమాసకం కూడా వెళ్ళిపోతుంది. అందుకనే చాలా వరకు ఈ సర్క్యులర్ను అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలి.
రెండోది ఇట్లాంటి అల్లరి చిల్లరి అంటే సమాచార హక్కు విషయంలో ఈ ఆటలు సాగవని తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే సమాచార హక్కు కమిషనర్ నియామకంలో ఇంకా ఇద్దరు కమిషనర్లు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని సమాచార హక్కు కోసం కృషి చేసిన వ్యక్తులతో నింపాల్సిన అవసరం ఉన్నది. సమాచారాన్ని ఇప్పించే వ్యక్తుల కోసం తో నింపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి తాబేదారులుగా వ్యవహరించే కమిషన్ నియామకం వల్ల ఏమీ ఒరిగేది లేదు. కానీ ప్రభుత్వం స్పష్టంగా దీనివల్ల తేలుతుంది ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇవ్వదలుచుకోలేదు. అందుకని ఇప్పటికే జీవోలు చాలా వరకు రహస్య జీవోలుగా మిగిలిపోతున్నాయి. పబ్లిక్ డొమినియన్లో జీవోలు పెట్టడం లేదు. మొదటగా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న 41B పూర్తిగా అమలు చేయాలి. ఏ జీవో వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదే సమాచారం అడిగితే కూడా వీలైనంత త్వరగా సమాచారం ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి. ఈ దుర్మార్గమైన జీవం ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడిచే జీవోను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా చీఫ్ సెక్రటరీని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.